मालिक చంద్రికని వెన్నెలని అంబోలితో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం. ఏదైతే పోలుస్తుంది దేని గురించి అయితే చెప్తున్నామో, ఏ వస్తువు గురించి అయితే చెప్తున్నామో అది ఉపమేయము. దాని ఆ ఉపమేయమైన వస్తువుని దేనితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానము. ఈ ఉపమేయానికి ఉపమానానికి తేడా ఉన్నప్పటికీ తేడా లేనట్లు చెప్తున్నాము. ఈ తేడానే అభేదము అంటాము. ఈ తేడాని మనం ఏమంటాము? అభేదము. అభేదము అంటే భేదం ఉన్నను లేనట్లు చెప్తున్నాం కాబట్టి రూపకాలంకారము. చక్కని అభేదము కల్పించుట రూపక సమాసపు లేదా రూపక అలంకారం రెండు ఒకటే. రూపక సమాసం అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తారు. రూపక సమాసానికి విద్యాధనము అనే ఒక ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. మనము విద్య వీరు ధనం వీరు కదా. విద్య అంటే చదువు, ధనము అంటే డబ్బు. విద్య కంటికి కనపడదు. మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా అది మనలోనే ఉంటుంది. మనం మాట్లాడినప్పుడే మన నాలెడ్జ్ ఎంతుందో బయటకు వస్తుంది. కానీ ధనం అలా కాదు కదా. మన కంటికి అందరి కంటికి అందరికీ కనిపిస్తూ ఉంటుంది కదా, దాని విద్యాధనము. అప్పుడు కంటికి కనిపించే ధనానికి విద్యకు విద్యాధనము అని ఒక పదాన్ని చేసి చెప్పేసినప్పుడు రెండింటికి తేడా ఉన్నా లేనట్లు చెప్తున్నాం అని ఇక్కడ. అప్పుడు అది రూపక సమాసం అవుతుంది. అట్లానే ఇక్కడ కూడా ఉపమేయానికి ఉపమానానికి తేడా ఉన్నప్పటికీ తేడా లేనట్లు చెప్తున్నాం కాబట్టి రూపక అలంకారము. ఉపమాన ఉపమేయములకు చక్కని అభేదము చెప్పుట రూపక అలంకారము. ఓకేనా? అదే కదా. నెక్స్ట్ స్లైడ్ ఈ సైడ్ చూడండి ఒకసారి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ పై పద్య పాదాల్లో రూప కిందకి పైకి ఇంకొక దానికి వెళ్ళి నెక్స్ట్ పరిపద్య పాదాల్లో రూపకాలంకారం ఉంది. ఇందులో చూడండి రూపకాలంకార లక్షణం చూడండి. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పుట రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పుట రూపకాలంకారము. దీన్ని మనం సమన్వయం మనకి ఏమనిచ్చాడు ఉదాహరణతో సమన్వయం చేయండి లక్షణంతో అన్నాడు కదా. మనం ఇందులో చంద్రిక అనే పదానికి వెన్నెల అని అర్థం. అది ఉపమేయం. దాన్ని మనం చెప్తున్నాం దాని గురించి. రెండోది చూడండి అంబోధి. అంబోధి అంటే సముద్రం. సముద్రాన్ని ఉపమానంగా చెప్తున్నాం, దాంతో పోలుస్తున్నాం. ఉపమేయము అంటే పోల్చబడి వస్తువు, ఉపమానము అంటే పోలిక చెప్పు వస్తువు. ఈ రెండింటికి తేడా ఉన్నప్పటికీ లేనట్లు చెప్తున్నాం కాబట్టి ఇది రూపకాలంకారము. చంద్రుడి వెన్నెల అనేది సముద్రంతో సముద్రం నందు దిశలన్నీ ముంచుతూ నిండుగా వచ్చాడని కవి వర్ణించాడు కాబట్టి ఇది రూపకాలంకారము అయినది. ఇక్కడ వరకు అంత అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ జూమ్ చేసుకోండి అన్న, మీకు కనిపించకపోతే కొంచెం జూమ్ చేసుకోండి. కింది తరగతి లక్షణాలు తెలుసుకున్నారు కదా. పాఠం చూడండి, పాఠంలోని తేటగీతి పద్యాన్ని గురించి లక్షణాలతో సమన్వయం చేసి చూడండి అని ఇచ్చారు. కింది తరగతిలో తేటగీతి లక్షణాలు అర్థం చేసుకున్నారు కదా.
ఇప్పుడు ఆట వెళ్ళి పద్యం గురించి తెలుసుకుందాం. తేటగిడ్డి పద్య లక్షణాలు మీకు ఇంతకు ముందు వీడియో చెప్పినప్పుడు, నేను ఇంతకు ముందు మన 9th క్లాస్ లో మీరు 10th కు వచ్చేటప్పుడు వీడియో తీసి చెప్పాను కదా మా ఆవర్తిని. ఇప్పుడు ఆట వెళ్ళి పద్యం గురించి తెలుసుకుందాం. ఒకసారి తేటగిడ్డి అన్నాం కదా, తేటగిడ్డి లక్షణాలు వెళ్ళాలని చెప్తాను చూడండి. సూర్యుడు ఒక్కడుండు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేటగిడ్డి. సూర్యుడు ఒక్కడుండు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేటగిడ్డి. సూర్యుడు ఒక్కడు అంటే సూర్యుడు అంటే ఎవరు ఇక్కడ? సూర్యగణము, ఒక సూర్యగణము. సురరాజులు ఇద్దరు, రెండు ఇంద్రగణాలు. దినకర ద్వయంబు, మళ్ళీ సూర్యగణాలు రెండు. సో ఇక్కడ ఒకటి ప్లస్ రెండు ప్లస్ రెండు, మొత్తం తేటగిడ్డిలో 5 గణాలు ఉంటాయి. మొదటి గణం సూర్యగణము, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి. గుర్తుంది కదండి మీకు తేటగిడ్డి? బాగా నేను బాగా నేర్పించాను, మీకు ఉదాహరణలు కూడా ఇచ్చి గుర్తుంది మ్యామ్. తేటగిడ్డి ఆట వెళ్ళి కూడా చెప్పాను మీకు, ఆట వెళ్ళి కూడా నేర్పించాను, బట్ ఎంతమంది గుర్తుందో నాకు. అవును మేడం, నేర్పించాను. చెప్పడానికి అంటే ముందే కూడా చందస్సు చేసేసి పెట్టారు. వెరీ గుడ్, యువర్ నాకంటే స్టూడెంట్స్ అంటే ఎప్పుడు అట్లా ఉంటారు. టీచర్ ఎప్పుడైనా సరే క్లాస్ లో కూడా చెప్పుకుంటున్నాను ఈ మాట మీకు చాలా సార్లు. రేపొద్దున టీచర్ ఒక పాఠం చెప్తుంది అంటేనట, అంతకు ముందు రోజే టీచర్ ఏ పాఠం చెప్తుందో అది చదువుకుని వచ్చేసేయాలి. ఎందుకని అని అంటే ఆ చదువుకుని వస్తే కనుక టీచర్ చెప్పేటప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. సో నిన్న ముగ్గురు ఇద్దరు ముగ్గురు అట్లాగానే చేసేసారు, రామ మొత్తం చేసేసారు. సో ఇక్కడ చూడండి, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది. ఇనగణత్రయంబు ఇంద్రుడు అంటే ఎవరు? సూర్యుడు. ఇనగణత్రయంబు మూడు సూర్యగణాలు ఉంటాయట. ఇంద్రద్వయంబు ద్వయంబు అంటే రెండు, ఇంద్ర అంటే ఇంద్రగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయట. తర్వాత దినక హంస పంచకంబు ఆట వెలది. హంస అంటే సూర్యుడు, పంచకము అంటే 5, రెండో దాంట్లో 5 గణాలు ఉంటాయి, 5 సూర్య గణాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఆట వెలది పద్యంలో రెండు పాదాలు ఉంటాయి. రెండు పాదాలు, మనం ఇంకొక విషయం కూడా చెప్తున్నాము, జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు నేర్చుకునేటప్పుడు ఉపజాతి పద్యాల్లో ఇంద్రగణాలు సూర్యగణాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఇంద్రగణాలు ఏమేమి చెప్తున్నాము, నల నగ సల భ ర త, ఇవి చెప్తున్నాం కదా. ఇంద్రగణాలు నల నగ సల భ సూర్యగణాలు గల్, సూర్యగణాలు గలము నా, రెండు సూర్యగణాలు ఉంటాయి, 6 ఇంద్రగణాలు ఉంటాయి మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఆట వెళ్ళి పద్యంలో మనం ఏం చెప్తున్నాము, ఇనగణత్రయము ఇంద్రద్వయము, మూడు ఇనగణత్రయము మూడు సూర్యగణాలు, ఇంద్రద్వయము రెండు ఇంద్రగణాలు, హంస పంచకంబు 5 సూర్యగణాలు ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఆట వెళ్ళి పద్యంలో రెండు పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో 5 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు. చూసారా ఒక పద్య పాదాన్ని చూడండి, కొదలి కొదలి చదుర కొంగారు కొంగారి మించి మించి దిశలు ముంచి. మనకున్న వెళ్ళిన పాఠంలోనే కొదలి కొదలి చదుర కొంగారి కొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి, దీన్ని గణ మీద జస్ట్ చూపించాలి చూడండి. ఆ మూడు పట్టణి మూడు గణాలు ఇంద్రగణాలు వచ్చాయి, నగణాలు మూడు ఇంద్రగణాలు కదా, గలము సూర్యగణాలు కదా, గలము నా సూర్యగణం కదా, గలము. తర్వాత రెండోది చూడండి, తాత ఇవి ఇంద్రగణాలు రెండు. తర్వాత 5 సూర్యగణాలు, ప్రగణము లేదా గలము, గలము లేదా ప్రగణము. దీన్నే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, ఇంకొక మధ్యలో ఒక నగణం వచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనకి పై పాదాల్లో ప్రతి పాదాలు, కానీ ఒకటో పాదంలో 5 గణాలు, అందులో ఏమంటాయి, 3 సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 5 సూర్యగణాలే వేరువేరుగా ఉంటాయి. ఈ గణాన్ని గలము అనడం వాడుతుంది. మనం ముందే చెప్తున్నాము గలము లేదా మగణము, మగణాన్ని గలము అని ముందే చెప్తున్నాం కదా. ఎవరు కేదారని టైప్ చేశారు మేడం? పవన్, పవన్ కేదారని టైప్ చేశారు మేడం, అందుకే హాయ్ అని రిప్లై ఇచ్చాము. అదే సైడ్ లో
కొంచెం జూమ్ చేసుకోండి, నాకు ఇది కనిపిస్తుంది. యతి ప్రాస నియమాలు డేటమింటికి సంబంధించినవే, దీనికి వర్తిస్తాయి. పరిశీలించండి, యతి నియమము ప్రాస నియమము డేటమింటికి ఏమన్నాయి? వర్తించండి. చూడండి, ఇది ఉపజాతి పద్యము, దీనికి నాలుగు భాగాలు ఉంటాయి. ఇది ఉపజాతి పద్యము, తేట గీతి, ఆట వెలది, ఉపజాతి పద్యాలు చెప్తున్నాం కదా. దీనికి నాలుగు పాదాలు ఉంటాయి. ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి. రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలే ఉంటాయి. ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరం యతి. యతి లేని చోట ప్రాస ఏది తెలుస్తుంది? ప్రతి పాదంలోనూ నాలుగవ గణంలోని మొదటి అక్షరం యతి. యతి లేని చోట ప్రాస ఏది చెల్లుతుంది? ఎక్కడైతే యతి ఉంటుందో అక్కడ ప్రాస ఏది చెల్లుతుంది. ప్రాస ఏది అంటే ఆ రెండవ మధ్య పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస నియమం అంటారు. ఆ ప్రాస నియమము నాలుగు పాదాల్లోని రెండవ అక్షరం ఒకటే ఉంటుంది. మొదటి అక్షరాన్ని ఎన్ని స్థానానికి పాటించడమే ప్రాస ఏది అని మీకు చక్కగా చెప్పేటప్పుడు చెప్పాను. తర్వాత ప్రాస నియమం పాటించాల్సిన అవసరం లేదు. ఎన్ని సార్లు ప్రాస ఏది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాస నియమం పాటించాల్సినటువంటి అవసరం ఉండదు. నెక్స్ట్ స్లైడ్. ఇది మీకు చెప్పాను, మళ్ళీ వీడియో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను. ఎవరైనా అప్పుడు వినని వాళ్ళు, అప్పుడు తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ తర్వాత భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పనిలో నరసింహస్వామి పట్టికలో రాయండి. నరసింహస్వామి కథతో నేపథ్యంతో అంటే నరసింహస్వామి కథను రాస్తూ వచ్చినటువంటి గ్రంథాలు ఏమేమి ఉన్నాయి పట్టికలో రాయించారు? క్రమ సంఖ్య, గ్రంథం పేరు, ప్రక్రియ, కవి, కాలం. నరసింహస్వామి గ్రంథాలు ఏమున్నాయి? నృసింహ పురాణం ఉన్నది, తర్వాత భాగవతంలో నరసింహస్వామి ఘట్టం ఉన్నది. ఇంకేమున్నాయో వెతకండి. మీరు వెతికి రాసి ప్రాజెక్ట్ పని స్కూల్ పని తీసుకురావాలి. ఇది మీకు ప్రాజెక్ట్ పని మీరు చక్కగా నీట్ గా ఎంత క్రియేటివిటీ తో చేస్తారు. ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టి మనకి ఇది క్రియేటివిటీ గా చేసి స్కూల్ తీసుకొస్తే మీకు ఇంటర్నల్ మార్క్స్ లో టెస్ట్ మార్క్స్ ఇస్తారు. వరుసగా హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎవరైనా డౌట్స్ ఉంటే గుంపులో పోయింది లాగా అందరూ అరవద్దు, అందరూ అరిస్తేనే డౌట్స్ క్లారిఫై చేయండి. ఒక 5 మినిట్స్ టోటల్ గా లెసన్ మొత్తానికి ఇప్పటితో లెసన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక 5 మినిట్స్ లెసన్ లో ఉన్న డౌట్స్ అడగడానికి వన్ బై వన్ అడగండి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ప్రాజెక్ట్ వర్క్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్ని ఒకసారా? లేదు మేడం, ప్రాజెక్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. చెప్తాను, అలా చూడండి. నరసింహస్వామి కథ నేపథ్యంలో వచ్చిన గ్రంథాలు వివరాలను ఈ క్రింది పట్టికలో రాయండి. నరసింహస్వామి కథ అంటే ఏంటి? నరసింహస్వామి అంటే తెలుసుకుందాం. మనకి నరసింహం, నేను కథ చిన్నగా చెప్తాను బాగా. హిరణ్యకశిపుడు అనే వాడికి, హిరణ్యకశిపుడు అనేవాడు రాక్షసుడు అనమాట. ఆ రాక్షసుడు విష్ణుద్వేషుడు అనమాట. శివభక్తుడు, విష్ణుద్వేషుడు. ఇప్పుడు అందరికి రాక్షసుడు, శివభక్తుడు, విష్ణుద్వేషుడు అంటే విష్ణువుని ద్వేషిస్తూ ఉంటారు అన్నమాట. అయితే అంటే ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లాడికి ఏమవుతుంది అంటే ఆమె ఒకసారి నారదుడు వస్తాడు. నారదుడు వచ్చినప్పుడు ఆ నారదుడు ఏం చేస్తాడు, ఈ కడుపులో పుట్టే బిడ్డకి హరిభక్తి వస్తుంది అని నివేదిస్తూ మొత్తం విష్ణుమూర్తి కథలన్నీ చక్కగా చెప్పేస్తూ ఉంటాడు. ఆమె పాపం ప్రెగ్నెంట్ కదా, 9 నెలలు ఉన్న ఆమె నిద్రపోతూ ఉంది. ఆ నిద్రపోతూ ఉన్న ఆమె నిద్రపోతుంది కానీ ఈయన చెప్తూ ఉన్నాడు, ఈ కడుపులో ఉన్న బిడ్డ
పనికిరాడుతా. సో ఇంకా హిరణ్య కాసుడికి కోపం వచ్చేస్తుంది. ఆ పిల్లాడే ప్రహ్లాదు అనమాట. చిన్నప్పటి నుంచి విష్ణువు నామస్మరణ చేయడము హిరణ్య కాసుడికి అన్ని శిక్షలు వేసేస్తాడు. గురుకులంలో తీసుకొని చదువుకోవడానికి అక్కడ కూడా విష్ణుమూర్తి విష్ణు కథలనే చెప్తూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో హిరణ్యకశిపుడికి అర్థం కాక రోజు అడుగుతాను అనమాట, నువ్వు విష్ణు ఉన్నాడు ఉన్నాడు చెప్తున్నావు కదా, ఎక్కడున్నాడు విష్ణు చూపించు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ చెట్టులో ఉన్నాడా, ఎక్కడున్నాడు చూపించు అని కోపం వచ్చి అడుగుతాడు అనమాట. అప్పుడు లేడని సందేహము చక్రి సర్వోత్మగతం నెన్నెందు వెనక్కి చూచిన అందంజీకరుడు దానవాకరని వింటేనయ్యా అని పద్యం చెప్తాడు. ఎందుకన్నా అందు లేడని సందేహం వలదు, ఎక్కడున్నాడు అక్కడ లేడని సందేహం లేదు, ఎన్నెందు చక్రి సర్వోపగతుడు సరే చూసిన అందంజీకరుడు ఎక్కడే ఉంటాడు వింటేనయ్యా దానవాకరణి వింటేనయ్యా దాంట్లో గొప్పవాడా విను అని చెప్తుందని వెంటనే కోపం వచ్చేసి ఇవ్వ ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అంటాడు. అంతే స్తంభాన్ని చూసుకొని రెండు చెట్లు చేసుకుని నరుడు సింహుడు నరసింహుడు చీల్చుకొని ఇప్పుడు వచ్చాడనమాట. అది నరసింహ అవతారము. ఆ నరసింహ అవతారాన్ని నరసింహ పురాణాన్ని నృసింహ పురాణాన్ని రాశాడు. తర్వాత భాగవతంలో కూడా నరసింహ స్వామి కథ నరసింహ స్వామి కథ ఉంటుంది. భారతంలో కూడా ప్రహ్లాద చరిత్రలో తర్వాత కాలంలో ఇంకా నృసింహ శతకము అని చాలా మంది కవులు శతకాలు రాశారు, కావ్యాలు రాశారు, అహోబిల నృసింహ స్వామి గురించి రాశారు. ఇట్లాంటివి మీకు నెట్ లో కొడితే చాలా నెంబర్ ఆఫ్ దొరుకుతాయి. నీట్ గా చక్కగా మీరు వైట్ పేపర్ మీద చేసినా సరే కానీ చక్కగా కలర్ఫుల్ గా డిజైన్ గా చేసి చక్కగా పెడితే మీకు 10 marks ఇస్తాను. లేకపోతే ఇంటర్నల్ మార్క్స్ లో ఇప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. ఈ ఇంటర్నల్ మార్క్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది క్లాస్ వర్క్ మెయింటెనెన్స్ వర్క్షీట్ మెయింటెనెన్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్ వర్క్ నీట్ గా చేసి పెట్టాల్సిందే. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఈ చెప్పిన లెసన్ మొత్తము ఇప్పటివరకు ఈ రోజు చెప్పింది మళ్ళీ వీడియో పెడతాను యూట్యూబ్ వీడియో. ఒకసారి ఎవరైనా ఎక్కడైనా వాయిస్ కట్ అయ్యి వాయిస్ బ్రేక్ అయ్యి వినకపోతే మళ్ళీ అది విని మీరు బాగా వింటే బాగా అర్థం అవుతుంది. ఓకేనా? ఇంకా 10 minutes ఉంది కదా, ఇంకొంచెం ఏదైనా చెప్తున్నావా? కొత్తగా ఇవాళ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి వెళ్ళిపోతాను. కొత్త వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది కదా. ఫస్ట్ నుంచి ఒకసారి సింపుల్ అండ్ షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. పాఠ్యాంశ నేపథ్యము. నేపథ్యం అంటే మేము పాఠం ఎక్కడి నుంచి అంటే హిరణ్యకశిపుడు వన విహారం చేసిన సందర్భంలో వనానికి వెళ్లి హిరణ్యకశిపుడు వనంలో చుట్టూ తిరుగుతున్న సందర్భంలో సాయం సమయాన్ని తర్వాత చంద్రోదయాన్ని కవి వర్ణిస్తూ ఉన్న సందర్భం. చంద్రోదయాన్ని కవి వర్ణించాడు అనమాట. అప్పుడు మనకి పాఠ్యాంశము ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రకృతిలో వచ్చిన మార్పులని ఎరన రమణీయంగా ఈ దానిలో ఈ పాఠ్యాంశంలో వర్ణించడం జరిగింది. తర్వాత పాఠ్య భాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యమేమో వర్ణనా ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసంలో ఇది. తర్వాత కవిత్రయంలో మూడవ వాడు ఎర్రన కవిత్రయంలో మూడవ వాడు ఎర్రన
ఈయన 14వ శతాబ్ది మొదటి భాగంలో జన్మించాడు. ఈయన శివభక్తుడు. ఈయన భారతంలో అరణ్య పర్వ శేషాన్ని, శేషము అంటే మిగిలిన భాగాన్ని కొంచెం మాత్రమే రాశాడు. అయినప్పటికీ చాలా బాగా రాసి ప్రబంధ రచనకు మార్గదర్శకుడు అయ్యాడు. తర్వాత కాలంలో ఈయన రాసినటువంటి ప్రబంధ రచన తర్వాత కవులందరికీ ఈయన్ని ఫాలో అయ్యారనమాట. అందుకే ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. శివభక్తుడు కాబట్టి శంభుదాసుడు అనే బిరుదు కూడా వచ్చింది అనమాట. తర్వాత మనము ప్రవేశికలకు వెళ్తే కనుక చందమామ అంటే మన అందరికి చాలా ఇష్టం కదా. ఆ చందమామని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా, ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అలాంటి శ్రీరామచంద్రుడికి కూడా చందమామ అంటే చాలా ఇష్టము. అట్లాంటి చందమామను వర్ణిస్తూ, ఆ చందమామ యొక్క వెన్నెలను వర్ణిస్తూ పాఠ్యాంశంలో రాయడం జరిగింది. మొట్టమొదటి పద్యంలో ఏం చెప్పాడు, అసమాన తేజస్సు కలిగినటువంటి సూర్యుడిని చూసినటువంటి కళ్ళతో తక్కువ తేజస్సు కలవాడు పరుడు అయినటువంటి చంద్రుణ్ణి చూడలేక పద్మిని పతిభక్తి అనే బలంతో కళ్ళు మూసుకున్నది అని చెప్పాడు అనమాట. రెండో దాంట్లో ఏం చెప్పాడు, సాయంకాల సమయంలో ఆకాశం అనే రంగస్థలం మీద చుక్కలనే పువ్వులో ఉన్న తారలతో ఆ నటుడు ఏం చేశాడు, కాలం అనే నటుడు కొత్త పెద్ద తెర కట్టి నాటకం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్లుగా ఆకాశం నుండి పడమటి దిక్కున కొత్త వెలుగుతో ప్రకాశిస్తుంది అని రెండో పద్యంలో చెప్పాడు. మూడో పద్యంలో ఏం చెప్పాడు, అప్పుడప్పుడే చీకట్లో అలుముకుంటున్నటువంటి చీకట్ల రాశి వలన ఈ భూమి ఆకాశము మొత్తం అంతా కూడా ఎట్లా కనిపిస్తుంది అంటే కాటిక కుక్కినటువంటి కాటిక భరిణలాగా కనిపిస్తుంది అని మూడో పద్యంలో చెప్పాడు. నాలుగో పద్యంలో ఏం చెప్పాడు, చంద్రుడు ఆకాశంలో ఎలా విస్తరించాడు అంటే ఈ కొమ్మలు దిక్కులు అనేటి కొమ్మలతోటి చుక్కలనేటి పూలతోటి నిండి ఉన్నటువంటి ఆకాశాన్ని అందుకోవడానిక అన్నట్లుగా చంద్రుడు చాలా పెద్దగా చక్కగా ఉబ్బి వ్యాపించాడు ఆకాశం నిండా, అంటే పౌర్ణమి చంద్రుడు చాలా ఎక్కువగా వ్యాపించాడు అని ఈ పద్యంలో చెప్పాడు. తర్వాత పద్యంలో వెన్నెల ఎలా ఉందట, వెన్నెల పాల సముద్రం యొక్క ప్రవాహం అంత తెల్లగా ఉండి ఆ తెల్లదనంలో మధ్యలో చంద్రుడు తెల్లదనాన్ని ఎలా పోల్చాడు మీకు అలా పిక్చర్ కూడా చూపించా. కుండలి భగత్ పన్నగ తల్ప కల్పను, కుండలి వలయం లాగా చుట్టుకుని ఉన్నటువంటి ఆదిశేషుని పాన్పులాగా ఉండి ఆ ఆదిశేషుడు పాన్పు ఎలా ఉంది, చంద్రుడిలాగా మధ్యలో ఉన్న చంద్రుడిలో ఉన్న మచ్చ ఎలా కనిపించిందట, ఆ ఆదిశేషుడు మధ్యలో ఉన్నటువంటి విష్ణుమూర్తి లాగా మీకు అది పిక్చర్ కూడా చూపించా, విష్ణుమూర్తి లాగా కనిపిస్తుంది అని ఈ పద్యంలో చెప్పాడు. తర్వాత పద్యంలో ఏం చెప్పాడు, బాగా చంద్రుడి కాంతి ఎక్కువ వెన్నెల ఎక్కువైపోతూ ఉన్న సమయంలో కరువ పూలు ఏం చేశాయట, వాటి యొక్క రేకులను బాగా విచ్చుకొని ఆ విచ్చుకున్నటువంటి రేకుల్లో నుంచి మకరందం తేనె బాగా వస్తూ ఉంటే పుప్పొడి బాగా వస్తూ ఉండగా ఆ పుప్పొడి ఏమైందట, ఆ పుప్పొడి రేణువులకి ఆకర్షించబడి తుమ్మెదలు శబ్దాలు చేసుకుంటూ వచ్చేస్తున్నాయట. ఆ శబ్దాలు చేసుకున్నటువంటి తుమ్మెదలను ఆకర్షిస్తూ వాటికి కొత్తగా వాటికి ఆనందం కలుగ చేస్తూ కలువ పూలు విచ్చుకున్నాయి అని చెప్పాడు. తర్వాత పద్యంలో ఏం చెప్పాడు, చంద్రకాంతోపలంగులు అంటే పాలరాతి శిల్పాలు శిలలు అవి చాలా మెత్తగా ఉంటాయట, చలువరాళ్ళు అంటారట వాటిని, అవి ఇంకా వెన్నెలలో తడిసి మరింత మెత్తగా అయిపోయేట. ఇంకా ఆ చంద్రుడి వెన్నెల వెళుతూ ఉన్నటువంటి విహరిస్తూ ఉన్నటువంటి చకోర సంచయములను తాకుకుంటూ వెళ్ళిపోతుందట. తర్వాత ఆ కై విరియు కై విచ్చుకుంటున్నటువంటి తామర పూల కలువ పూల రంధ్రముల మీద బాగా అమ్ముకుంటూ నవ్వుతూ బాగా అప్పటికే అందంగా నవ్వుతున్నటువంటి ఆడవాళ్ళ నవ్వులను మరింత చంద్రకాంబోజి మొత్తం ఈ ప్రపంచాన్నంతటి చంద్రుడు తన వెన్నెల అనే సముద్రపు నీటితో తడిపి వేశాడు అని చెప్తున్న సమయంలో ఆ చంద్రకాంతి ఎలా ఉందట, రాత్రి అనే ఆలోచన రానియలేదు, కనిపించట్లేదు అనే అనుమానం రానియలేదు. తర్వాత చీకటి అనే పేరే వినిపించనీయకుండా అందరి మనసులకి ఆనందాన్ని కలుగజేస్తూ శరీరానికి చందనం పూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత చక్కగా ఉన్నటువంటి సమయంలో ఈ పాఠము అప్పుడు మొదలయ్యి ఇప్పుడు మనకి ఎంత అయింది అనమాట. ఇక్కడ వరకు పాఠంలో ఉన్న ప్రతి పద్యానికి సొంత మాటల్లో మనం ఇలా అర్థాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత భాషాంశాలు వ్యాకరణాంశాలు అన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రకృతి వికృతులు వ్యతిరేక పదాలు అన్ని. ఇప్పుడు మనం నేను ఒక వర్క్ షీట్ చూపిస్తాను, ఆ వర్క్ షీట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. పెట్టినా వర్క్షీట్ ఇది ఇప్పుడు మీరు రాయబోయే వర్క్ షీట్ ఎట్లా రాయాలో కూడా చెప్తా, గైడ్ లైన్స్ అందరూ రాయాలి ఖచ్చితంగా. చూడండి
వెన్నెల వర్క్షీట్ 2 ఇది మన రెండో వర్క్షీట్ ముందు మనకు రాసుకున్నాము హిందీ పదాలకు సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు రాయండి అనే పదం మనం ముందే చెప్తున్నా ఫస్ట్ బిట్ లో స్మిత కాంతి దాని అర్థం కూడా చెప్పాను స్మిత అంటే నవ్వు కాంతి అంటే వెలుగు స్మిత కాంతి అంటే నవ్వుల వెలుగు రెండోది రజనీకర బింబము రజనీకర బింబము అంటే చంద్రబింబము రజనీకర బింబము అంటే చంద్రబింబము నాలుగు అర్థాలు రాయండి దీనికి నాలుగు అర్థాలు వేరు అర్థాలను రాయడమే నానార్థం కదా వెళ్ళి అంటే ఏంటో చెప్పాను ప్రవాహము పరంపర కుండలి అంటే కూడా చెప్పాను పాము వరుణుడు నెమలి అని చెప్పానా నెక్స్ట్ కింది పద్య పాదాలకు గణ విభజన చేసి లక్షణాలు రాయండి కొంచెం స్క్రోల్ చేయనా కింది పద్య పాదాలకు గణ విభజన చేసి లక్షణాలు రాయండి ఫస్ట్ వన్ చూడండి గాడ్పు కొంచెం పైకి గాడ్పు వేర్పు పట్టి గట్టెక్కి నిప్పున పైకి చూచే గాడ్పు వేర్పు పట్టి గట్టెక్కి నిప్పున చూచే సూటి నేటి జోటి మగని ఇది రెండు పద్య పాదాలు ఈ రెండు పద్య పాదాల్లో మనం ఇప్పుడే చెప్పుకున్న ఆటవంతి పద్య పాదాలు ఎట్లా ఉంటాయో చెప్పుకున్నాం కదా దాన్ని గణ విభజన చేసి ఆటవంతి లక్షణం రాయాలి రెండో చూడండి అభ్యునుతేంది చంద్రికాంబోది అఖిలంబు నీట నిట్టలముగా నిట్టబొడిచే అభ్యునుతేంది ఇక్కడ నీట నిట్టలముగా మధ్యలో నీ అనేది అక్షరం ఎక్స్ట్రా వచ్చింది దాన్ని మీరు కట్ చేసుకుని గణ విభజన చేసేప్పుడు చేయండి మళ్ళీ లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఏంటి అని మీరు తలలు బాదుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి టైపింగ్ మిస్టేక్ పడింది అక్కడ అభినుతేంది చంద్రికాంబోది అఖిలంబు నీట నిట్టలముగా అనే ఉంటుంది మీ టెక్స్ట్ కూడా ఉంటుంది ఒకసారి చూసుకోండి అది నిట్టలముగా అని మాత్రమే ఇక్కడ నిట్ట నినుముగా అని పడింది నీ అనేది తీసేసుకుంటే మీకు సరిపోతుంది నిట్టలముగా నిట్టబడితే దీన్ని ఈ రెండు పద్య పాదాలని గణ విభజన చేసి తర్వాత మీరు దానికి లక్షణం రాయాలి ఈ పాఠం నాలుగో బిట్ చూడండి ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏ ఏ అంశాలు ఎన్నుకున్నాడో తెలపండి కవి వెన్నెలను వర్ణించడానికి వేటి వేటిని తీసుకున్నాడో మనకి ఒకసారి భావం మొత్తం అర్థాలు భావం చదివితే మీకు అర్థమైపోతుంది చక్కగా ఈజీగా మీ సొంత మాటలు ఒకటి రాసి ఒక ఫార్వర్డ్ చేయకండి దయచేసి కనీసం ప్రయత్నం చెయ్యండి మీ తప్పులు ఉన్నట్టు మిమ్మల్ని పనిష్మెంట్స్ ఏమి ఉండవు ఓన్ గా మీ మీ ఫీలింగ్ ని బయట పెట్టడానికి ట్రై చేయండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ బిట్ ఈ పాఠంలోని వర్ణనల్లాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని కానీ సన్నివేశాన్ని కానీ సమయాన్ని కానీ వర్ణిస్తూ రాయండి ఈ పాఠంలోని వర్ణనలు ఈ పాఠం అంతా వర్ణనలతోటి ఉన్నదే కదా ఇలాంటి వర్ణనలతో కూడినటువంటి మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని కానీ ఒక ప్రకృతి దృశ్యం కానీ సన్నివేశం కానీ సమయాన్ని కానీ వర్ణిస్తూ ఒక కవిత రాసినా సరే ఒక వ్యాసం రాసినా సరే ఒక పాట రాసినా సరే శివశంకర్ నాయక్ ఒక పాట రాయినా ప్రకృతి మీద నీకు జానపద గేయాలు బాగా వచ్చు కదా పాడక్కర్లేదు ఇప్పుడు రాసి చూపించిన ఓకే ఈ పాఠంలోని వర్ణనలాగే మీకు ఏదైనా నచ్చిన ప్రకృతి దృశ్యం మీకు ఏది నచ్చితే అది దాన్ని తీసుకొని సన్నివేశ వర్ణిస్తూ వర్ణనతో జస్ట్ ఏం లేదు వర్ణించడం అంటే పెద్ద పెద్ద కాదు ఇప్పుడు కల్వ పూలు తీసుకున్నాము కల్వ పూలు చంద్రుడి వెన్నెలకు గణకయో చంద్రము నిండు వెన్నెలని అని చెప్పి చక్కగా విచ్చుకుని ఉన్నాయి రేట్లు విచ్చాయి ఇట్లా చెప్పామా అదే వర్ణన అంటే నెక్స్ట్ వన్ రాయండి మీరే ఒకళ్ళు ఇది మీ ఓన్ క్వశ్చన్ ఇది మీ ఓన్ గా ఎంత అందంగా మీలో ఉన్న మీరు 10th క్లాస్ పిల్లలు మీలో ఉన్న కవులను భావాలను ఎంత మంది బయట పెడతారు 10th క్లాస్ కి వచ్చే కదా ఓన్ గా రాయగలుగుతారు నాకు తెలిసిన విషయం ఓన్ గా మీరు ఇంత పెద్ద పేరా రాయొద్దు 4-5 lines రాసినా ఎన్నో చాలు అంతవరకు రాసినా సరే మీ ఓన్ గా రాయండి పాఠం ఆధారంగా ఎర్రన రచనా శైలిని గురించి 10 వాక్యాలు రాయండి పాఠం ఆధారంగా ఎర్రన ఎలా రాశాడు ఈ పాఠాన్ని ఎంత అందంగా రాశాడు అనేది 10 వాక్యాల్లో రాయండి ఇది మీ వర్క్షీట్ ఎంతమంది ఎక్స్ప్లెయిన్ వర్క్షీట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ మీకు అర్థమవుతుందో అర్థమవుతుందో అని సో ఈ వర్క్షీట్ పోస్ట్ చేస్తాను గ్రూప్ లో తర్వాత మీరు రాసేసి పెట్టేసేయండి ఓకేనా మేడం ఒకసారి సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ వన్ ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ మేడం సిక్స్త్ పాఠం ఆధారంగా ఎర్రన రచనా శైలి గురించి 10 వాక్యాలు రాయండి
మనం పాఠం అంతా చదువుకున్నాం కదా. రచన శైలి అంటే ఏంటో చెప్తాను చూడండి. శైలి అంటే రాసే విధానం. ఓకే, రచన అంటే ఇప్పుడు మనం పాఠం అంతా రాశాడు కదా ఎరణగారు, అది ఎలా రాశాడు, ఏ విధానంలో రాశాడు. చిన్న హింట్ ఇస్తా, కొంచెం ఆన్సర్ హింట్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు రాయండి. ఎరణ ఎలా రాశాడు పాఠంలో? అన్ని వర్ణనలతోనే రాశాడు కదా, ప్రతి ఒక్కదాన్ని ఇంకొక దానితో వర్ణిస్తూ. ఫస్ట్ పదంలో ఏం చెప్పాడు, తామర పువ్వుకి సూర్యుడికి మధ్య ఉన్న సంబంధాన్ని భార్యాభర్తల సంబంధం లాగా వర్ణిస్తూ రాశాడు. తర్వాత ఆకాశాన్ని రంగస్థలం లాగా వర్ణిస్తూ, చుక్కలని పువ్వులుగా వర్ణిస్తూ, సూర్యాస్తమయ చీకటి వచ్చే సమయాన్ని రాత్రి అని స్క్రీనింగ్ చేశాడు. రంగస్థలం మీద వేదికల మీద స్త్రీలాగా వర్ణించాడు కదా. ఇట్లాంటి వర్ణనలు బాగా చేస్తూ రాశాడు కాబట్టి రచనాశైలి ఏ విధంగా ఉంది అనేది పది వాక్యాలు కాకపోతే 5 వాక్యాల్లో రాయండి చాలు, మీకు వచ్చినంత వరకు రాయండి చాలు. సరేనా? సరే మ్యామ్. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కడికి ఏ డౌట్స్ లేవా? డౌట్స్ లేకుండా లెసన్ ఎట్లా ఉంటుంది చెప్పండి, నాకు అర్థం కాదు. ఒక్కదేనే డౌట్ లేదా? ఒక్క క్లారిటీగా అర్థమైపోయింది లెసన్. అన్న ఓపెన్ అప్, ఓపెన్ కండి. మీరు ఓపెన్ అయితేనే లెసన్ అర్థమవుతుంది, చదువు బాగా వస్తుంది. కష్టం టీచర్స్ దగ్గర భయపడటం భయపెట్టేది కాదు టీచర్, నేర్పించడానికి ఇప్పుడు ఏదే టీచర్ చూస్తే సినిమా చూడాలా. సరే, మీటింగ్ ఎండ్ చేసేస్తున్నారా? ఇండిపెండెన్స్ డే, ఓకే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. ఓకేనా, మళ్ళీ స్వాతంత్రం వచ్చే కలుసుకుందాం. స్వాతంత్రం రాయముందున్నాం కదా మనం, మళ్ళీ మళ్ళీ స్వాతంత్రం వచ్చాక కలుసుకుందాం. ఓకేనా? ఓకే మేడం. ఓకే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం. సేమ్ టు యూ నాగరాజు అండ్ జయరాజు. ఈ మధ్యన బాగా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఇట్లానో రెస్పాండ్ అవుతున్నారు. జయరాజు ఎక్కడ? జయరాజు ఒకసారి ఫేస్ చూపించు. ఉన్నాడా? వెళ్ళిపోయాడా? లెఫ్ట్ అయిపోయాడా? ఉన్నాడు జయరాజు. ఉన్నాడు శ్రీనివాసులు. జయరాజు ఇంకా ఉన్నాడు. శ్రీనివాసులు ఉన్నాడా? శ్రీనివాసులు లేడు మేడం. వెళ్ళిపోయాడా? జయరాజు ఇక్కడ. నాన్న నాగరాజు ఇట్లా చదివితే మీరు 10th క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకుంటారు, తర్వాత పై చదువులు కూడా మీరు బాగా చదవగలుగుతారు. అర్థమవుతుందా? ఇట్లానే ఇంకా ఎవరు మాట్లాడారు లేదా? సరే, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. మ్యామ్ మీరు శ్రీశైలం లో ఉన్నారా? మీరు శ్రీశైలం లో ఉన్నారా? మీరు హైదరాబాద్ లో ఉన్నారు? ఓకే మేడం. ఓకే మేడం. చెప్పారు అమ్మా, మేము అందరి టీచర్స్ ఎవరు చెప్పారు మీరు అజ్యూమ్ చేసినారు?
అందరి ఊరిలో ఉన్నారు మేడం టీచర్స్. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అందరు? ఎవరింటికి వాళ్ళు మేడం? అప్పుడు ఒకసారి అందరు ఉన్నారు కదా మేడం. అవునవును అందరూ ఉన్నాము. టూ త్రీ డేస్ అయింది మేము వచ్చేసి. ఇంకా ఉన్నారు కొంతమంది వెంకటేశ్వర్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కొంతమంది వెంకటేశ్వర్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే చిల్డ్రన్ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. సేమ్ డే మేడం. సేమ్ డే మేడం. సేమ్ డే. ఓకే బై. గుడ్ నైట్. బై. గుడ్ నైట్ మేడం. Good night.